అంటారు. ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేటీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా, అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు. హరీష్ రావు అజీజ్ నగర్ లో నీకున్న ఫామ్ హౌస్ అక్రమమా కాదా, దాన్ని కూలగొట్టాలనా వద్దా చెప్పు. సబితమ్మ నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద మూడు ఫామ్ హౌసులు కట్టినావు కదా, నువ్వు సబితమ్మ లేక పేద అరుపులు అరవకమ్మా, నీకున్న ఫామ్ హౌసులు కూడా లెక్కలు ఉన్నాయి, కూలగొట్టాలనా లేదా సబితమ్మ నువ్వు సలహా చెప్పు. మీ కెనకంగా ఉన్న కేవీపీ రామచంద్రరావులై కూలగొట్టాలనా వద్దా చెప్పు. ఇవాళ అక్రమంగా ఫామ్ హౌసులు నిర్మించుకొని మీ ఫామ్ హౌసుల మీద ఎక్కడైతే తొలగింపు ఏటు పడుతుందో మీ ఫామ్ హౌసులు కూలుతాయని చెప్పి ఇవాళ పేదలను రక్షణ కవచంగా పెట్టుకొని ఇవాళ మీరు నాటకాలు ఆడుతున్నారు. నల్ల చెరువులో ప్లాట్లు వేసి అక్రమంగా అమ్మినోడు మీ పార్టీ కాదా? మూసీ నది ఒడ్డున ప్లాట్లు వేసి పేదలకు 10 లక్షలకు 100 గజాలు అమ్మింది మీ సన్నాసులు టీఆర్ఎస్ నాయకులు కాదా? ఇవాళ 100 గజాలు 10-10 లక్షలకు నల్ల చెరువులో సున్నం చెరువులో ఇవాళ మూసీ నది ఒడ్డున మీరు ప్లాట్లు చేసి అమ్మి ఇవాళ ప్రభుత్వ భూమి అని తేలంగానే వాళ్ళు ఎక్కడ మిమ్మల్ని చొక్కా పట్టుకొని మా పైసలు మాకు వాపసు ఇవ్వమని అడుగుతారో అని చెప్పి ముందే పార్టీ కార్యకర్తల్ని ఉసిగొల్పి ఈరోజు ఈ ధర్నాలకు దీక్షలకు తిరుగుతున్నారు. ఇవాళ మూసీలో వచ్చిన వరదలు తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని ముంచేస్తలేవా? మరి వాటికి పరిష్కారం ఎట్లా? నాకు తెలియదా ఇవాళ కొంతమంది పేదలు ఇండ్లు తీస్తే వాళ్ళకి దుఃఖం ఉంటుంది, వాళ్ళకి బాధ ఉంటుంది, వాళ్ళు కొంత ఆవేశంగా మాట్లాడతారని నాకు తెలియదా? రాజకీయంగా లాభమో నష్టమో ఉంటుందో నేను అంచనా వేయలేనా? 20 ఏళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నోని, ప్రజలలో తిరిగినోని, పేద ప్రజల కష్టమేందో తెలియకుండానే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, కానీ నగరాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద లేదా? మీరు ఆలోచన చేయండి. ఇవాళ హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో బల్చినోళ్ళు, బల్చి కొట్టుకుంటున్నోళ్ళు ఫామ్ హౌసులు కట్టుకొని వాళ్ళ డ్రైనేజ్ తీసుకెళ్లి ఆ గండిపేటలో హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ లో కలిపితే వాళ్ళ డ్రైనేజ్ నీళ్లు హైదరాబాద్ నగరం తాగాలనంట. ఈ నా కొడుకులు చెప్తున్న భాష గది. ఇవాళ ఆ ఫామ్ హౌస్ చుట్టూతో కట్టుకున్న ఇల్లు ఎవ్వన్వి? కేటీఆర్కు లేదా, హరీష్కు లేదా, కేవీపీ రామచంద్రరావుకు లేవా? చుట్టూత మీరు కట్టుకున్న ఇండ్ల డ్రైనేజ్ హైదరాబాద్ ప్రజలు తాగునీళ్ళ కలిపి మా ఇల్లు గులగొట్టొద్దు కాబట్టి ముసుగు దొడకడానికి మూసీ కావాల్సి వచ్చిందా? మీకు మూసీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారా? మీరు ఎంతకాలం తప్పించుకుంటారు? వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, 4 రోజులు అయినా వదల మీ భర్తం భర్త మీరు అనుకుంటూనే ఒక్కనొక్కని చింతపండి చేస్తా. మూసీ పేదలకు ఏం చేద్దామో చెప్పండి. ప్రతి పేదవాడికి మంచి ఖాళీలు చేసి ఇల్లు కట్టిద్దామా కట్టిద్దాం చెప్పండి. ప్రభుత్వం దగ్గర భూములు లేవా? ప్రభుత్వం ఏమైనా గొడ్డుపోయిందా? జవహర్ నగర్లో 1000 ఎకరాలు ఉంది ప్రభుత్వానికి. మూసీలున్న పేదవాళ్ళందరికీ తలా 150 గజాలు చేసి ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిద్దాం, రాండి సన్నాసులారా ముందుకు రాండి, పేదోళ్ళు కట్టిద్దాం.